namaskritya narancaiva narottamam devim sarasvatim vyasam tato jayamudirayet. ఒకప్పుడు ద్వారకా నగరం మీదకి మనం కూడా దండయాత్రకి వెళ్లి బంగారం దొంగతనం చేద్దాం అనుకుంటూ ఉండగా మనకి వేదవ్యాసులు వారు కనబడి, పిచ్చాళ్ళల్లారా ద్వారక మీదకి వెడితే మీరు సామాన్యమైన దొంగలరా, అక్కడ పెద్ద దొంగ ఉన్నాడు వెన్న దొంగ, ఆ వెన్న దొంగ ముందు మీ ఆటలు సాగవు అన్నాడు. అప్పటి నుంచి వీళ్ళు కృష్ణుడు ఉన్నంత కాలం ద్వారకా నగరం మీదకి దండయాత్రకి వెళ్ళలేదు. ఇప్పుడు కృష్ణుడు లేడు, కృష్ణుడు చచ్చిపోవడం వాళ్ళకి తెలుసు, మిగిలిందల్లా ఈ పసివాళ్ళు ముసలాళ్ళు ఆడాళ్ళు. వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళు ఏం చేయగలరు, మన దగ్గర అందరి దగ్గర విల్లులున్నాయి కత్తులున్నాయి, అర్జునుడు ఒకడు, వీడి సంగతి చూసామంటే మొత్తం డబ్బంతా మంది, ఎంత బంగారం, ఓయ్ బాబోయ్, కొన్ని వేల ఏనుగుల మీద తీసుకుపోతున్నారు అనుకున్నారట. ఈ విధంగా వాళ్లలో వాళ్ళు ఏమనుకున్నారు, కవ్వడి ఒక్కడ కంటిరే చెవ్వన చేరుదమితండు చేర్పడగా ఇందెవ్వరు కడంగలేరివి త్రెవ్వి పడిన ధనములెరిగి తిమిలో తెల్లన్. వీళ్ళని చూస్తేనే వీళ్ళ దగ్గర ఉన్న బంగారం కనీసం 3,000 నుంచి 4,000 కేజీలకి పైన ఉంటుంది మామూలు లెక్కలో, అన్ని వేల కేజీలు. ఏది ఆడవాళ్ళ దగ్గర, ముందు ఆడవాళ్ళని దోచుకుందాం. కవ్వడు ఒక్కడే గనక, అర్జునుడు ఒక్కడే గనక ఇతన్ని యుద్ధంలో ఓడించేద్దాం. ఆ అర్జునుడు కూడా ముసలాడైపోయాళ్ళు, ఏం చేస్తాడు అనుకున్నారట. ఇదివరకు అయితే అర్జునుడు అంటే వాళ్ళకి హడలో, ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ధైర్యం వచ్చింది. అదే కాలప్రభావం. కాలప్రభావం వస్తే ఎలాంటిదో తెలిసినా అర్జునుడి కాలం బాగాలేదు ఇప్పుడు. అందువల్ల ఏమైపోయింది, పిచ్చ దొంగాళ్ళు ఎంతో పూర్వం అసలు ఆయన ఎదురుకుండా నిలబడగలరు ఎవరైనా. ఆయన తలుచుకుంటే 11 క్షౌహిణీల కౌరవ సైన్యం కకాలకలైపోతుంది. ఇంద్రుడికి సహాయం చేసిన వాడు ఆయన, 14 కోట్ల మంది నివాత కవచ కాలకేయాదుల్ని వధించిన వాడాయన, 3 కోట్ల మంది మ్లేచ్చుల్ని చంపిన వాడాయన, ఇంద్రుడికి సాయం చేసి ఒంటి చేత్తో యుద్ధం చేసిన వాడు, శివుడితో యుద్ధం చేసిన వాడు. ఆయన మీద నిర్భయంగా కాలు దువ్వారు. యాదవుల మీద పడిపోయారు పాపం, ఈ ఆడవాళ్ళ మీద పడిపోయి కళ్ళ ముందే కొంతమందిని బంధించేశారు కృష్ణుడి యొక్క భార్యలు 16,000 మంది మీద, ఇంకా తక్కినటువంటి ఆడవాళ్ల మీద, అందరి మీద, వాళ్ళ వయస్సులను కూడా చూడకుండా మీద పడిపోయి బంగారపు నగలు అపహరించారు, కొందరిని బంధించి తమ బళ్లల్లో వేసేస్తున్నారు. దాంతో అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఆగండిరా దుర్మార్గుల్లారా, ఇక్కడ ఈ అర్జునుడున్నాడు, శ్రీకృష్ణుడు లేకపోయినా కృష్ణుడితో సమానుడున్నాడు అని మీదకొస్తే, ఒరే నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా, బాలురు వృద్ధులు చుండి ఆలమునకు కడగ నొక్కడయినను లేడు. ఆడాళ్ళెవు ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇంకా మిగిలిన వాళ్ళు బాలురు వృద్ధులు. అప్పుడు అర్జునుడు గాండీవం ఎక్కుపెట్టి ఒక్కసారి బ్రహ్మాస్త్ర మంత్రం చదివితే మంత్రం గుర్తుకు రాదు, అస్త్రము రాదు, మతిపోయింది ఆయనకి. బ్రహ్మాస్త్రం, ద్రోణాచార్యుడు నాకు నేర్పిన అస్త్రం అది లేదే, పోని ఆగ్నేయాస్త్రం అది గుర్తుకురాల, వారుణాస్త్ర మంత్రం గుర్తుకురాల, అన్ని పోయినా శివుడిచ్చిన పాశుపతమైనా గుర్తొస్తుందేమో అని పశుపతి యొక్క పాశుపత మంత్రం చదివితే అది గుర్తుకురాల. అప్పుడు అర్థమైంది అర్జునుడికి, నా కృష్ణుడు వెళ్ళిపోయాడు, మంత్రాలు మర్చిపోయాను, ఇంత భయంకరమైన అస్త్రశస్త్ర విద్య కలిగిన నేను మా ద్రోణాచార్య కృపాచార్యుల యొక్క మంత్రాలు తంత్రాలు వ్యర్థమైపోవడమా, కృష్ణ పరమాత్ముని అనుగ్రహం వ్యర్థమైపోవడమా, నా కర్మ కాకపోతే ఇలా అయిపోయిందే అని మనస్సులో ఖేదించాడు. ఇప్పుడు వీళ్ళని ఎలా రక్షించడం, మళ్లీ ధైర్యం వచ్చింది. ఆ ఇదేమన్నా కౌరవ సైన్యమా, లేక ఇంద్రుడి మీదక దండయాత్రకు వచ్చిన నివాత కవచ కాలకేయాది సైన్యమా, లేక భయంకరమైన భీష్మాచార్య ద్రోణాచార్యుల అస్త్ర పరంపర కాదే, కాబట్టి ఈ గాంధీవంతో నాకు 2 వైపులా 2 అమ్ములపొదులున్నాయి, ఈ అమ్ములపొదుల్లో ఎన్ని బాణాలు తీసినా మళ్లీ బాణాలు వస్తాయి, ఈ అక్షయ తోడీరాలతో సాధారణ బాణాలతో వీళ్ళని చంపలేనా అనుకుని అర్జునుడు ఏం చేశాడు, గాంధీవం ఎక్కుపెట్టి బాణం వేశాట. ఈ బాణం వాడికి తగిలి వాడి శరీరాన్ని తొక్క కూడా బయటికి చేల్చలేకపోయే, దొంగలు ఉన్నారు ఎదురుగుండా, అర్జునుడు బాణం వేశాడు, ఈ బాణం వాళ్ళ శరీరానికి తగిలి కంగని శబ్దం చేసి కింద పడిపోయాయి. అర్జునుడి బాణములు ఏనుగుని పడగొట్టాయి. అర్జునుడు అర్ధచంద్రాకార బాణంతో నరకాసురుడి కొడుకు భగదత్తుని యొక్క ఏనుగు సుప్రతీకమని ఒక ఏనుగు, ఆ సుప్రతీకమనే ఏనుగు కుంభస్థలం మీద కొడితే దెమ్మ తిరిగి కింద పడి చచ్చిపోయింది. మీకు ద్రోణపర్వంలో చెప్పాను ఆ విషయం. చింతయామా శస్త్రాణి నచ సస్మారతాన్యపి, ఎంత ఏడ్చాడో అర్జునుడు, ఈ అద్భుతమైన దివ్య బాణములు అగ్నిహోత్రుడిచ్చినవి, ఈ అమ్ముల పొదులు. అగ్నిహోత్రుడు కాండవ వనం దహించినప్పుడు
మెచ్చుకుని ఆ దహనానికి నాకు ఈ గాండీవం ఇచ్చాడు, రెండు అమ్ముల పొదులు ఇచ్చాడు, ఈ అమ్ముల పొదులు ఈ రెండు భుగాల్లోనూ పెట్టుకుంటాను, ఇందులో ఎన్ని బాణములు తీసినా మళ్ళీ అన్ని బాణాలు వస్తూనే ఉంటాయి, ఈ బాణములు అభేద్యములు అంటే వీటిని ఎవరూ ఛేదించలేరు, ఏదో గొప్ప గొప్ప వాళ్ళు తప్ప, ఈ బాణాల దెబ్బకి చెట్లు విరిగిపోతాయి, పుట్టలు తెగిపోతాయి, సముద్రుని ఒడికించాను ఈ బాణాలతో, సముద్రం మీద వారధి కూడా కట్టిన వాడిని, అటువంటిది ఈ నా బాణములు బోయేవాళ్ళని ఏం చేయలేకపోతున్నాయి ఈ దొంగలు అనుకున్నాడు ఆయన. చాలా కష్టపడ్డాడు. ఆ బోయలు నిర్భయం అతులై బేభత్సు పయగవియా అతడు మహాస్త్ర ప్రాబల్యంబును మెరయుట తా బుద్ధి దళంచి మంత్రతతి లోపమికిన్. ఇప్పుడు ఈ బోయవాళ్ళకి ధైర్యం వచ్చింది, ఒరే వీడి దగ్గర అస్త్రాలు లేవు, కొంతమంది ఏమో అర్జునుడు చుట్టుముట్టేశారు ఒక 100-200 మంది, మిగతా వాళ్ళు ఆడవాళ్ళని కట్టేశారు, దోచారు, బంగారం అంతా బళ్ళల్లో వేశారు, వేళ్ళ ఏనుగుల మీదే వేసి ఆ ఏనుగులను తరలించడం మొదలుపెట్టారు. ఏం చేయాలో అర్థం కాక అర్జునుడు బాణాలతోటే టపాటపా కొట్టాడు. మొత్తం మీద 10 బాణాలు కొడితే ఓ బాణం దెబ్బ తగిలేదు వాళ్ళకి, 10 బాణాల దెబ్బకి ఒక్క కిరాతకుడికి కొంచెం దెబ్బ తప్ప చావడంలా వాళ్ళు. ఇంకో తమాషా, కాసేపు యుద్ధం చేశాక అర్జునుడు అమ్ముల పొదుల్లో బాణాలు అయిపోయాయి. ఇంత పూర్వం ఈ బాణాలు అసంఖ్యాకంగా వచ్చేవి, అందుకే వాటికి అక్షయతూణీరములని పేరు. క్షయము అంటే నాశనం అవుతాయి, అక్షయం నాశనం కావు, అనగా ఒక బాణం తీస్తే మళ్ళీ ఇంకో బాణం అందులోకి వస్తుంది అన్నమాట. అటువంటి మంత్రశక్తి కలిగిన తూణీరములవి. ఇప్పుడు అక్షయాలు క్షయం అయిపోయాయి, ఆయన మంత్రశక్తి మర్చిపోయాడు, దాంతో బాణములు మళ్ళీ కొత్తగా రాలేదు, నిండా ఉన్న బాణాలన్నీ అందులో 1000, 2000 ఉన్నాయి, ఆ బాణాలు అయిపోయాయి. ఇప్పుడు ఆయన బాణాలు లేవు, ఎలా యుద్ధం చేయడం? ఇంకా ఈ గాంధీవం కష్టం మీద ఎత్తి వచ్చిన వాళ్ళని ఎత్తి మీద 4 బాదాడు, కొంతమంది తలలు పగిలాయి, కొంతమంది దెబ్బతిన్నారు, మిగతా వాళ్ళు పక్కపక్కనవి గాంధీవంతో పాటు పక్కకు తోసి ఎత్తుకుపోగలిగినంత మంది ఆడవాళ్ళని మొయ్యగలిగినంత బంగారాన్ని పట్టుకుపోయారు. ఒక్క రుక్మిణి మొదలైన స్త్రీల జోలికి కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళ జోలి కడితే నాశనం అయిపోతారు కనుక అక్కడికి వెళ్ళలేకపోయారు, సగం పైగా ఆడవాళ్ళని ఎత్తుకుపోయారట, మిగతా వాళ్ళని వదిలేశారు. కృష్ణుడి భార్యలు 16,000 మందిలో కూడా కొంతమంది కృష్ణుడిని శంకించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా దొంగల పాలైపోయారు, మిగతా వాళ్ళంతా ఆయనని భక్తితో పూజించిన వాళ్ళు కూడా వెళ్ళగలిగారు. ఈ విధంగా దొంగలను ఏమీ చేయలేక అర్జునుడు నిస్సహాయుడైపోయాడు. అందుకనే భాగవతంలో ఎంత అద్భుతంగా ఆ తేరు ఆ రథికుండు ఆహయముల అస్త్ర శస్త్రాసనం బా శరౌరాతం బంజుల తుల్లి చంపును తుదిల్ వ్యర్థం బులైపోయే తుదిల్ వ్యర్థం బులైపోయే మచ్చేతోధీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయా తంత్రోషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. పాప అర్జునుడు చివరిలో ధర్మరాజు దగ్గరకు వచ్చి అన్నయ్య దగ్గర ఏడుస్తూ అంటాడు, అన్నయ్య నా రథం, ఆ రథంలో కూర్చున్న నేను, నా గుర్రాలు, నా సారథి, నా అద్భుతమైన గాంధీవం, నా బాణాలు, ఇవన్నీ ఎంతో మందిని పూర్వం చంపాయి, ఇప్పుడు వ్యర్థమైపోయాయి, ఎందుకని నా హృదయాధీశ్వరుడు నా దేవుడు నా కృష్ణ పరమాత్మ లేకపోవడంతో అన్ని ఎందుకు పనికిరాకుండా అయిపోయాయి. ఎలా పనికిరాకుండా పోయాయిట? భసిత క్షిప్తాజ్య, భసితం అంటే బూడిద, నెయ్యి అందులో పోస్తే మనకు కనబడుతుంది, అదే బూడిదలో పోస్తే ఉపయోగం ఉన్నది. మాయావి మాయాతంత్ర, ఒక మహామాయావి యొక్క మాయాతంత్రం మహాత్ముల దగ్గర పనిచేయదు, మాయావులు సామాన్యుల మీద తమ మాయలు ప్రయోగిస్తారు. అదే కృష్ణుడి దగ్గరకు వస్తే ఘటోత్కచుడి మాయ ఏమైంది, అలాగా మాయావి మాయాతంత్రంలాగా నాశనమైపోయింది. ఓషర భూమి బీజముల మర్యాదన్, చవిటి నేలలో కొన్ని ప్రాంతాల్లో నేల పంటలు పండదు, అది చవిటి నేల అంటారు. ఓషర క్షేత్రం సారము లేని భూమి, అక్కడికి వెళ్ళి విత్తనం విత్తాం, ఆ విత్తనాలు మొలకెత్తావు కదా, ఓసర క్షేత్రములో చవిటి నేలలో వెయ్యబడిన విత్తనము వలె నా బాణాలు, నా అస్త్రాలు, నా శస్త్రాలు, నా గాంధీవం, నా రథం, నేను అందరం వ్యర్థమైపోయాం, పనికి మాలిన వాళ్ళు అయ్యాం, సామాన్యులైన దొంగలను ఏం చేయలేకపోయాను ఏడ్చాడు. అదే కాలప్రభావం, కృష్ణుడితోటి ఆయన శక్తులన్నీ విడిగిపోయాయి. ఏదో అతి కష్టం మీద గాంధీవం పుచ్చుకుని మిగిలిన వాళ్ళందరినీ వెంట పెట్టుకున్నాడు.
ముందుగా ఏం చేశాడు, రుక్మిణ్యాదులని వీళ్ళని వెంట పెట్టుకుని కురుక్షేత్రం చేరాడు. కురుక్షేత్రం చేరగానే ఆ ప్రాంతంలో మృత్తికాపురం అని ఒక పురం ఉన్నది, అంటే ఇప్పుడు చండీగఢ్కి దగ్గరలో ఉంటుంది ఇంచుమించుగా. అక్కడ ఆ మృత్తికావతంలో, నాయన సాత్యకి కుమార మీ నాన్న చచ్చిపోయాడు, నేను రక్షించలేకపోయాను, మీ నాన్న సాత్యకికి నేనే విలువిద్య నేర్పాను, నువ్వు నా శిష్యుడు కొడుకువి, ఈ సరస్వతీ నగరం నీకు ఇచ్చేశాను అని సాత్యకి కొడుకుకి సరస్వతీ నగరం ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్రానికి ఎడం వైపు ఉన్నది సరస్వతీ నగరం, కుడివైపు ఉన్నది మృత్తికావతం. కృతవర్మ కొడుకుకి మృత్తికావతం ఇచ్చాడు, సాత్యకి కొడుకుకి సరస్వతీ నగరం ఇచ్చాడు. ఈ చిన్న చిన్న సామ్రాజ్యాలు మీరు పరిపాలించుకుంటూ భవిష్యత్తులో ధర్మరాజు గారికి పన్ను కడుతూ ధర్మరాజు గారి అనుగ్రహంతో బతకండి. భవిష్యత్తులో ధర్మరాజు గారు ఎవరిని సింహాసనం మీద కూర్చోబెడితే వాళ్ళకి మీరందరూ కూడా కప్పం కట్టండి. ధర్మరాజు గారి యొక్క అనుగ్రహంతో సుఖంగా ఉండండి, మీకు ఏ వ్యంగ్యం లేకుండా ఆయన అనుగ్రహం కలిగేలా నేను చూస్తాను అని వాళ్ళందరికీ చెప్పాడు. ఇప్పుడు వజ్రుణ్ణి పిలిచాడు, నాయన నిన్ను ఇంద్రప్రస్థానికి రాజును చేస్తున్నాను, ఈ అధికారం నాకు ధర్మరాజు ఇచ్చాడు గనక ఇదిగో ఇంద్రప్రస్థం నీది, భవిష్యత్తులో నువ్వు అక్కడ కూర్చుంటావు. ఇక్కడ నేను కురుక్షేత్రంలో సరస్వతీ నది ప్రవహించింది అప్పట్లో, ఇప్పుడంటే అంతర్వాహిని అయిపోయింది, సన్నని ఒక కాలువలో ఒక తోట మాత్రం ఉన్నది, అందుకని సరస్వతీ జలం నెత్తి మీద పోసి కొద్ది రోజుల్లో ఇంద్రప్రస్థం నీది, ముందు పట్టాభిషేకం చేసేశాను అని శ్రీకృష్ణుని యొక్క మునిమనుముడు వజ్రుడికి ఇంద్రప్రస్థాన్ని ఇచ్చేశాడు. అంటే ఇక్కడ ఏమైంది, చచ్చిపోయిన కృతవర్మ కొడుక్కి మృత్తికావతం, సాత్యకి కొడుక్కి సరస్వతీపురం, ఇంద్రప్రస్థం అంటే కొత్త ఢిల్లీ, న్యూఢిల్లీ గుర్తుపెట్టుకోండి, హస్తినాపురం అంటే ఓల్డ్ ఢిల్లీ, ఇంద్రప్రస్థం అంటే కొత్త ఢిల్లీ, రెండు రెండు పక్క పక్కనే ఉంటాయి. ఆ రోజుల్లో హస్తినాపురానికి దగ్గరలోనే కాండవ వన దహనం చేసి ఇంద్రప్రస్థ నగరాన్ని ధర్మరాజు గారు నిర్మాణం చేశాడు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో, అందుకని ఇంద్రప్రస్థం వజ్రుడికి ఇచ్చేశాడు. వజ్రుడు అంటే కృష్ణుడి కొడుకు ప్రజుమ్నుడు, ప్రజుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, ఆ అనిరుద్ధుడు కొడుకు వజ్రుడు, అతనికి పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు అక్రూరుడు కూడా చచ్చిపోయాడుగా యుద్ధరంగంలో, అందుకని అక్రూరుడి భార్యల్ని పిలిచాడు, కొడుకుల్ని పిలిచాడు, మీరు ఈ వజ్రుడి దగ్గర ఉండండి, ఎందుకంటే అక్రూరుడు కృష్ణ భక్తుడు, ఆయన్ని ఆయన సంతానాన్ని కృష్ణుడి యొక్క సంతానం కాపాడుతుంది అనగా వాళ్ళు అన్నారు, మా అక్రూరుడు బ్రతుకున్న రోజుల్లో కృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సముద్రంలో చూశారు, యమునా నదిలో చూశారు, అంతటి మహాత్ముడు పరమభక్తుడు అక్రూరుడే లేకపోయాక మాకు ఈ సామ్రాజ్యాలు ఎందుకు, మాకు స్థలాలెందుకు, పొలాలెందుకు, గౌరవాలెందుకు, మేము అడవికి వెళ్లి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెడతామని అక్రూరుడి భార్యలు కొడుకులు అన్ని విడిచిపెట్టి వైరాగ్యంతో అరణ్యాలకు పోయారు. హిమాలయ పర్వత ప్రాంగణంలో ఉన్న అరణ్యాలలో తపస్సు చేసి శరీరం విడిచిపెట్టేశారు వాడు. ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోగానే అర్జునుడు ఇప్పుడు అందరినీ ఆ ప్రాంతంలో సమావేశపరిచి ఇంద్రుడి అనుగ్రహాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుని, మహేంద్ర సత్యం చెప్పే హృదయ ధైర్యం, ఆ సత్యం విన్న తర్వాత చావకుండా ఉండే హృదయ ధైర్యం వీళ్ళకి ప్రసాదించు తండ్రి కదా ఇంద్రుడు, ఆయన దేవేంద్రుడు అమృత స్వరూపుడు గనక వాడిని ఆయన ప్రార్థించాడు. అప్పుడు రుక్మిణిని, జాంబవతిని, సత్యభామని, కాళిందిని, నాగనజితిని, భద్రని, లక్షణని వీళ్ళందరినీ చేర్చి తక్కిన కృష్ణుడి యొక్క భార్యలందరినీ అక్కడ పెట్టాడు. అమ్మలారా నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి, దుఃఖించకుండా వినండి అనగానే వాళ్ళకి అర్థమైందిలేండి, నాయన నువ్వెప్పుడైతే ఆ మాట అన్నావో మాకు అప్పటికే అర్థమయ్యింది, అసలు దొంగల చేతిలో నువ్వు దెబ్బలు తింటున్నప్పుడే, దొంగల్ని నువ్వేమీ చెయ్యలేనప్పుడే మాకు విషయం అర్థమయ్యింది, అన్నిటికీ తెగించే ఉన్నాం అని ఓదార్చి రుక్మిణి ప్రేమగా నెత్తిమే చెయ్యి పెట్టి నిమిరిందిట. ఆ జగన్మాత కదండి ఆవిడ, ఆదిలక్ష్మి కదా, చెప్పు ధైర్యంగా చెప్పు. దీన్ని బట్టి అర్జునుడి కంటే ఆడాళ్లే ధైర్యంగా ఉన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది మనస్సులో, వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చారు, అందుకే సామాన్య స్త్రీలలాగా శోకించలేదు. యోగీశ్వరునిలు గనక వాళ్ళంతా యోగినీ దేవతలు గనక జరిగిన విషయాన్ని చెప్పన్నారు. అప్పుడు ఆయన శ్రీకృష్ణుడు బలరాముడు శరీరం విడిచిపెట్టి తమ స్వస్థానాలకు వెళ్ళారు. ఆ శరీరాలు ద్వారకకి తెస్తే మీరందరూ ఏడుపుల్లో పడతారు గనక, ఆ సమయంలో గడువు దాటిపోతుంది గనక, మనం ద్వారక దాటి బయటికి రాలేము గనక, సముద్రుడు ద్వారకని ముంచితే మనందరం అందరూ నశించిపోతాం గనక, కృష్ణుడు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ద్వారక నుంచి బయటికి తీసుకెళ్లమని నన్ను ఆజ్ఞాపించాడు గనక నేను జరిగింది చెప్పలేదు, కానీ వారికి సంస్కారాలు చేసేసానడగానే అప్పుడు వాళ్ళు ఒక క్షణకాలం నిర్లిప్తంగా చూశారట.
మళ్ళీ అర్జునుడు ఏమన్నాడు, భర్త చచ్చిపోతే భార్యకు ఆ విషయం చెప్పకపోతే మహాపాపమని శాస్త్రం చెబుతున్నది. ఈ విషయం నేను మీ దగ్గర దాచడానికి ఒకే ఒక కారణం, మిమ్మల్ని మీ నగరాన్ని అందులో ఉన్న పౌరుల్ని రక్షించడం. పౌరుల రక్షణకి, శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞని ఉల్లంఘించకుండా అమలు చెయ్యడానికి అసత్యమాడాను, ఈ దోషం వల్ల నేను నరకానికి పోతానేమోనని భయం. మీరు కనుక తప్పు లేదు అని దీవిస్తే నేను ఆ దోషం నుంచి బయటపడతాను. వినుడీ తప్పున్న దోషము, వినుడీ తప్పున్న దోషము దన్నుక కయుండంగ నన్ను దయతో చూడుండనుచు, ఇలా చాగి మృక్కిన కని అందరు నెత్తియతని గారవ మెసగన్. ఈ తప్పుతో నేను నరకానికి పోకుండా అసత్యవాడిన దోషం నన్ను చెందకుండా అనుగ్రహించండి. అసత్యం మహాపాపం, ఇంతకాలం ఈ సత్యం దాచినందుకు ఈ దీనుణ్ణి క్షమించండి అని ఆ పట్టమహిషుల కాళ్ళ దగ్గర సాష్టాంగపడ్డాడు. అందుకే చాగిలి మృక్కాడన్నారు ఆయన. జగన్మాత రుక్మిణికి దండం పెడితే ఎంతకంటే కావలసింది ఉంది, అందరూ ఒకళ్ళను మించిన వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు. అలా సాష్టాంగపడగానే అందరూ గౌరవంతో చేతులు పుచ్చుకుని ఎత్తారు. వాళ్ళు అన్నారు, నాయన నీలాంటి ఉత్తముడు మాలాంటి వాళ్ళకి సోదరుడిగా దొరికాడు కాబట్టి మేము అదృష్టం పొందాం. శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ నీవు, కృష్ణుడు చెప్పిన పని చేయడానికి నువ్వు సత్యాన్ని తాత్కాలికంగా మరుగున పెట్టావు, కానీ ఇది అసత్యం ఎలా అవుతుంది? భార్యకి భర్త చావుగనగానే గుండాకి చచ్చిపోయే ప్రమాదం ఉందని తెలిసినప్పుడు సత్యాన్ని ఒక్కసారి చెప్పకుండా క్రమక్రమంగా చెప్పాలి. అదే ధర్మం అంటే, నిజంగా ధర్మాత్ముడి అంటే నీవే, ఇంకా దీని గురించి ఆలోచించకు అని వెంటనే రుక్మిణీదేవి ఏం చేసింది, అగ్నిగుండాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయండి. ఆవిడ మాట కాదనకుండా ఆవిడికి ప్రదక్షిణ చేసి అద్భుతమైన అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. వెంటనే రుక్మిణీత్వత కాళిల్ది సైబ్యా హైమమతీత్యపి దేవి జాంబవతి చైవ విభిసుహు జాతవేదసం. ఆ అగ్నిహోత్రుడిలో ముందు రుక్మిణి, తర్వాత కాళింది, శైబ్య అంటే లక్షణ అన్నమాట, హైమవతి భద్రాని ఆవిడికే పేరు, జాంబవతి, ఐదుగురు మాత్రం అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిలో పడిపోయారు. పడ్డంతో అగ్నిలోంచి మెరుపు కాంతితో వైకుంఠానికి వెళ్ళిపోయారు వాడు. ఇక్కడే మీకు రహస్యం చెప్పాలి, శ్రీకృష్ణుడి యొక్క పట్టమహిషులు ఎవరనుకుంటున్నారు పైకి చాలామందికి తెలియదు, కానీ లక్ష్మీదేవి తన శరీరమును 8 కింద విభజించింది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఈ విధంగా అష్టలక్ష్మి అనే పేరుతో తన శరీరమును 8 విభాగించి ఆ 8 రూపములతో భూలోకంలో శ్రీకృష్ణుడికి 8 భార్యలుగా వచ్చింది. వాళ్ళంతా ఒకటే మహాలక్ష్మి స్వరూపం. ఈ మాట నేను చెప్పలేదు, వేదవ్యాసుల వారు స్వర్గారోహణ పర్వంలో చెప్పాడు, అది మళ్ళీ అక్కడ చెప్పుకుంటాం. మహాలక్ష్మి అయితే ప్రధాన లక్ష్మి ఆదిలక్ష్మీదేవి రుక్మిణి, ఆవిడ సంపూర్ణ కళలతో పుట్టింది. ఆదిలక్ష్మి నుంచి వచ్చిన మిగతా 7 కళలు ఈ 7 రూపంలో ఉన్నాయి. ఆ 7లో 5 ప్రధాన మూర్తులు గనక అగ్నిలోకి వెళ్ళి ముందు వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకని? దీనికి కూడా ఒక కారణం ఉన్నది. అగ్నిలో ఎందుకు దూకారని అడగచ్చు. లక్ష్మీదేవి ఎప్పుడు అగ్నిస్వరూపిణి అయి అగ్ని ద్వారా మన దగ్గరకు వస్తుంది. దానికి ఏమన్నా ప్రమాణం ఉందా? రోజు మీరు శ్రీ సూక్తం చదువుతున్నారుగా, అందులో ఏమనుంది, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని. జాతవేదహ అంటే ఎవరు? అగ్నిహోత్రుడు. ఓ అగ్నిహోత్ర, నువ్వు మాకు ఇవ్వాలి ఎవరిని? లక్ష్మీం, లక్ష్మీదేవిని మాకు ఇవ్వాలి. ఆ లక్ష్మి ఎటువంటిది? లక్ష్మీదేవిని అగ్నిహోత్రుడు మా కోసం ఇచ్చుగాక. అగ్నిహోత్రుడు లక్ష్మిని మా కోసం ఇవ్వాలి అంటే ఆ లక్ష్మి ఎటువంటిదో చెబితే ఇస్తట్ట ఆయన. ఆవిడ హిరణ్యవర్ణం, బంగారుపు రంగులో ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడు బంగారుపు రంగులో మిసమిసలాడిపోతుంది. సువర్ణ రజతస్రజాం, మెడలో బంగారం వెండి గొలుసులు వేసుకుంటుంది, వెండి బంగారం సమానంగా వేసుకుంటుంది. చంద్రస్వరూపిణి, చంద్రుడి యొక్క వెన్నెల ఆవిడలో ఉన్నది. అటువంటి సువర్ణమూర్తి అయిన లక్ష్మీదేవిని జాతవేదహ అగ్నిహోత్రుడు మా కొరకు ఆవహ తెచ్చుగాక అని. అందులో రోజు అగ్నిహోత్రుడి ద్వారానే లక్ష్మి రావాలి. అందుకనే అగ్నిహోత్రుడి ద్వారానే లక్ష్మి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? విష్ణువు దగ్గరికి వెళ్ళాలి. అందుకని అగ్నిలో దూకారు. ఒక్క సత్యభామ, మరొక ఇద్దరు, వీళ్ళు ముగ్గురు మాత్రం అగ్నిలో ప్రవేశించి వెళ్ళం. దానికి ఒక కారణం ఉన్నది. కొన్ని కారణముల చేత అప్పుడప్పుడు మేము కృష్ణుడి మీద అలిగాం. నన్ను
భవదీయదాసుని మనంబునయ్యపు కెంకబోని తాచిన యది నాకు మన్ననయ్యా చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పుల్లకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునచునేననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళ కోతల శ్రీకృష్ణుడి ఎడమకాలుతో తలని తన్నింది ఆవిడ. ఏది బ్రహ్మాది దేవతల చేత పూజింపబడే కృష్ణుణ్ణి. అప్పుడైనా అలగక, సత్యభామ నేను నీ దాసుణ్ణి, ఏది అంత గొప్పవాణైనా నీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాంతాదాసుణ్ణి, అటువంటి నన్ను ప్రేమతో ఎడంకాలతో తన్నితే మెడలో దండ వేసి గౌరవించడంతో సమానం, ఇది నాకు మన్నన అన్నాడు ఆయన. భార్య చేత అప్పుడప్పుడు తన్నించుకుంటే, అది కూడా ఎడమకాలితో భార్య తన్నితే మగవాడికి గొప్ప సత్కారం అని చెప్పాడు ఆయన. కృష్ణుడు, నేను కాదు. సత్యభామ ఆయన మీద అలిగింది, కోపగించింది కదా, అది దోషమే ఎప్పుడైనా. అందుకని ఈ దోష ప్రాయశ్చిత్తానికి యోగాభ్యాసం చేసి శరీరం విడిచిపెట్టడానికి ముగ్గురు భార్యలు మాత్రం హిమాలయ ప్రదేశాలకు వెళ్లి మహాతపస్సు చేసి యోగాగ్నితో శరీరాన్ని దగ్ధం చేసుకున్నారు. భౌతిక అగ్ని కాదు, యోగాగ్నితో శరీర దగ్ధం చేసుకుని వెళ్ళిపోయారు వాడు.